తెలుగుదేశం పార్టీ పుట్టింది 1985 లో రాజశేఖర్ గారు ఆయన కొడుకుల్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ గుడివాడను పరిపాలించారు వీళ్ళని ఎవడన్నా బస్టాండ్ కట్టొద్దని ఆపారా ఈ రోజు 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బస్టాండ్ నిర్మాణం చేపట్టే పనులు జరుగుతున్నాయి ఆ 23 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం ఎన్నికల్లో కంప్లీట్ అవుతుంది అదేవిధంగా 12-13 కోట్ల రూపాయలు పెట్టి ఎన్డీఆర్ వారు కట్టినటువంటి పాత హాస్పిటల్ని పూర్తిగా పునాదులతో సహా తీసేసి కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నాం బిల్డింగ్ కే 13 కోట్ల రూపాయలు అవుతుంది దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 5 కోట్ల రూపాయలు మంచాలు కానివ్వండి బెడ్లు కానివ్వండి లేకపోతే ఎక్స్రే కానివ్వండి లేకపోతే అనేక రకాలైనటువంటి డయాలసిస్ యూనిట్లు కానివ్వండి వీటన్నింటినీ పెడతాకు ఒక 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ గుడివాడలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోకుండా బెడ్లు కానించి ఎక్విప్మెంట్ కానించి డాక్టర్లు కానించి బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం మొదలెట్టాం ఇప్పటికే సగం పనులైనాయి ఎన్నికల నాటికి వాటిని కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎప్పటి నుంచో మహానుభావుడు ఇంట్లో వారి ఫ్లైఓవర్ వేశాడు ఇంకా ఈ గుడివాడకు 3 గేట్లు ఉన్నాయి రైల్వే గేట్లు ఎవడన్నా ఈ దుర్మార్గులు ఎవడన్నా ఒక గేటుకి ఫ్లైఓవర్ ఎంతకెళ్ళినటువంటి మగాళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడ ఎంతకెళ్ళాడా 1984 ఇంట్లో వారైతే 2004 నేను వచ్చేదాకా వాళ్లే కదా ఉంది అధికారంలో ఎవడన్నా ఒక ఫ్లైఓవర్ ఎంతకెళ్ళినటువంటి మగాడి పిల్లడు పుట్టాడు గుడివాడు ఈరోజు 340 కోట్ల రూపాయలతో బిళ్ళపాటి నుంచి బస్టాండ్ దాకా 2 గేట్లని కూడా పైనుంచి వచ్చేటట్టు ఎక్కడ బిళ్ళపాటి దగ్గర పైకెక్కితే బస్టాండ్ దగ్గర కింద దిగుతారు 340 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ వేస్తున్నాం కార్లు కానీ 2-వీలర్స్ కానీ తిరగడానికి టౌన్లో ఇబ్బంది లేకుండా కింద నుంచి సబ్వేలు 2 గేట్లకి కూడా సబ్వేలు నిర్మాణం చేస్తున్నాం అదే కాకుండా మల్లేపాలెం కృష్ణవేణి మిల్లుకి ఎదురుకుండా ఇదైతే టెండర్లు పిలిచారు 14 తారీఖు టెండర్లు ఓపెన్ చేస్తారు పనులు కూడా మొదలెట్టి ఈ 2 సంవత్సరాల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాం 3 నెలల్లో మల్లేపాలెం గేట్ దగ్గరికి కూడా మరి దానికి కూడా టెండర్ ప్రాజెక్టులు ఉంది అది కూడా దాదాపు 130 కోట్ల రూపాయలతో ఆఫ్లైన్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఈ రకంగా చెప్పుకుంటే పేదవారికి ఇళ్ళు కావచ్చు వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి సమస్యలకి అదేవిధంగా సెక్రటేరియట్లో 175,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావచ్చు మరి గ్రామ వార్డు వాలంటీర్లుగా దాదాపు 400,000 మంది నియమించి ప్రజలకు అందుబాటులో పాలను తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గుడివాడ నియోజకవర్గానికి మరి మందపాటి కానివ్వండి లేకపోతే ధనియాలపేట కానివ్వండి లేకపోతే వాంబే కాలనీ కానివ్వండి ఇంద్రనగర్ కాలనీ కానివ్వండి ఇవన్నీ ఎప్పుడు ఇచ్చినటువంటి లేఅవుట్లు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి లేఅవుట్లు ఎన్డీరావు గారు ఇచ్చినటువంటి లేఅవుట్లు కనీసం నడవటానికి మట్టి రోడ్లు గ్రావిల్ రోడ్లు ఈ రోడ్లకు 50 కోట్ల రూపాయలు కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ కాలనీల వరకే వాటికి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి వాటిని కూడా ఈ 6 నెలల్లో సిమెంట్ రోడ్లు విద్యుత్ ద్వీపాలు నీరు మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి వాటిని కూడా అభివృద్ధి చేస్తాం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి తిరుగుతున్నాం నేను కొన్ని చోట్ల తిరగగలను మొత్తం నేను తిరగలేకపోవచ్చు మన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి మీ ముందుకు వస్తారు తప్పకుండా మీకున్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు మంచినీరు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు మీరు వారికి చెప్పండి తప్పకుండా వాటన్నింటినీ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిన గుడివాడ నియోజకవర్గానికి తిరిగి నాకు ఈ 3 నెలల్లో వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగే వచ్చాను నేను నాకు ఇంత 4 సార్లు నన్ను శాసనసభకి గెలిపించారు 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నా నేను వాళ్ళు అడిగినటువంటి సమస్యలకి అధికారంలో రాగానే చేస్తానని చెప్పాను ఈరోజు అధికారంలో ఉన్నాం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు సహకరించాలని అడిగితే తప్పకుండా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చేద్దామని నువ్వు అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నువ్వు తీసుకురా తప్పకుండా ఎంత డబ్బు ఎంత 100 కోట్లు వద్దా 50 కోట్లు వద్దా 150 కోట్లు వద్దా ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఆ సమస్యలు తీసుకురా ముఖ్య సమస్యలు ఉంటే కనుక ప్రయారిటీ ప్రకారం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాలంటీర్లు కావచ్చు మీరందరూ కూడా మరి డోర్ టు డోర్ అడిగి ఆ గ్రామాల్లో కానీ వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా చుట్టు మీద రాసుకుని మనకేం కావాలి అర్జెంట్గా ఏం కావాలి సెకండ్ ప్రయారిటీలు ఏం కావాలో ఈ విధంగా లిస్టులు తెచ్చినట్లయితే తప్పకుండా వాటి అన్నింటినీ కూడా శాంక్షన్ చేసి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ గుడివాడికి కన్నీ విని ఎదురైనటువంటి విధంగా హౌసింగ్ కావచ్చు
లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు పూర్తిగా కల్పిస్తాం. అదేవిధంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి స్కీముల ద్వారా మీకు 5 సంవత్సరాలు కూడా ఆర్థిక వెసులుబాటు ఉన్నారు కాబట్టి మహిళా అకౌంట్లో ఎప్పటిలాగానే మీ అందరికీ కూడా డబ్బులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇంత మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఇంత ప్రజలకు చేయాలన్నటువంటి తపన పడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితులను దించి దుర్మార్గుడి 420 చంద్రబాబును కూర్చోబెట్టాలని చెప్పి ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు ఇటువంటి లసంగుగాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రయత్నాలనే మనందరం కూడా అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవించున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పేదలందరూ కూడా ఒక వేదిక మీదకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరింత వర్షం పడుతుంది. ఆ వరుణ దేవుడు కూడా ఆయన ఆశీస్సులు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదమవుతుంది. 3 నెలల్లో ప్రతి సమస్యని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను.